సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ తేడా కొట్టడంతో మతపరమైన అంశాలు తెరమీదకు తెచ్చిన బీజేపీకి రెండో దశలోనే అడియాసలే మిగిలాయా? పోలింగ్ శాతం తగ్గడం, ప్రత్యేకించి బీజేపీకి పట్టున్న రాష్ట్రంలో మరింత తగ్గడం కమలనాథులను కలవరపాటుకు గురి చేస్తున్నదా? 2019లో గెలిచిన సీట్లను నిలబెట్టుకోవడం కూడా ఆ పార్టీకి కష్టమేనా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ 88 స్థానాల్లో గత ఎన్నికల్లో 63 చోట్ల ఎన్డీఏ గెలిచింది. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఈసారి బీజేపీకి ఈ స్థానాల్లో భారీగా కోత పడే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. 370 సీట్లు సొంతంగా సాధిస్తామని చెప్తున్న బీజేపీకి రెండో దశ మింగుడు పడకుండా ఉన్నట్టు కనిపిస్తున్నది. దేశంలో మోదీ వేవ్ ఉన్నట్టు బీజేపీ కొంతకాలంగా ప్రచారం చేసుకుంటున్నది. ఏ ఎన్నికల్లో అయినా వేవ్ ఉంటే ఓటింగ్ పెరుగుతుంది. అయితే 2014-2019 సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. 2019లో ఈ 88 సీట్లలోని 85 సీట్లలో 69.64% పోలింగ్ జరగగా ఈసారి 63.5% మాత్రమే నమోదైంది. ఓటింగ్ శాతం తగ్గడం ఒక అంశమైతే బీజేపీకి పట్టున్న ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మరింత తగ్గడం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేసే అంశం. రెండో విడతలో యూపీలోని 8 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కేవలం 54.85% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇవే స్థానాలకు 2019లో 62% ఓటింగ్ జరిగింది. బీజేపీకి ఖచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్న మధురలో గత ఎన్నికలకు ఇప్పటికీ ఓటింగ్ 12% తగ్గింది. గజియాబాద్ లో 6% తగ్గింది. గత ఎన్నికల్లో ఎన్డీఏ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన మహారాష్ట్రలో 59.6%, మహారాష్ట్రలో 59.6%, బీహార్ లో 57%, రాజస్థాన్ లో 64.7% నమోదైంది. మరోవైపు బీజేపీకి పెద్దగా పట్టులేని కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో 70% పైగా పోలింగ్ నమోదు కావడం బీజేపీ వ్యతిరేక పవనాలకు సూచిక అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందనే అంశానికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు పలు కారణాలను చెబుతున్నారు. ముఖ్యంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరేలా చేసే భావోద్వేగ అంశాలేవి ఈ ఎన్నికల్లో పనిచేయడం లేదనేది వారి మాట. తద్వారా రామ మందిర నిర్మాణం మతపరమైన అంశాలను తెరపైకి తేవడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నట్లు కనిపించడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 370 సాధిస్తామని చెప్తున్నది. ఇది జరగాలంటే బీజేపీకి చాలా అనుకూలత ఉండాలి. ప్రజలు ఉత్సాహంగా వచ్చి ఓటేయాలి. కానీ ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేసేందుకు సిద్ధంగా లేరని, పెరిగిన ధరలు, నిరుద్యోగం, 10 ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఓటింగ్ తగ్గడానికి కారణం కావచ్చని అభిప్రాయపడుతున్నారు. 102 స్థానాలకు తొలిదఫా పోలింగ్ లోను గత ఎన్నికలతో పోల్చితే దాదాపు 4% ఓటింగ్ తగ్గింది. రెండో దశలో ఎన్నికలు జరిగిన 88 స్థానాల్లో కేరళలోని 20 స్థానాల్లో 4-5 స్థానాలు మినహా ఎక్కడా బీజేపీ కనీస పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేదు. ఇక గత ఎన్నికల్లో భారీగా సీట్లు గెలిచిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలోని ఈసారి బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నది. రైతుల్లో వ్యతిరేకత నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా మారవచ్చు. ఇక గత ఎన్నికల్లో ప్రతిపక్షాల విచ్ఛిన్నం బీజేపీకి కలిసిరాగా ఈసారి ప్రతిపక్షాలు కొంతవరకు ఐక్యంగా పోరాడుతుండటం, ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీల జోస్ కనిపిస్తుండటంతో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందు బీజేపీకి మద్దతుగా నిలిచిన రాజ్పుత్లు, జాట్లు, మరాఠాలు ఈసారి దూరమయ్యారనే అంచనాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు కలిసి బీజేపీ విజయావకాశాలకు గండి కొడుతున్నాయనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు దశలో ఎన్నికలు జరిగిన 88 సీట్లలో గత ఎన్నికల్లో గెలిచిన 63 సీట్ల కంటే ఈసారి లెక్క తగ్గే అవకాశం ఉందని అంచనా.